హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రెండు నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది, వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అన్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఫ్రీ గ్రాంట్ టెస్ట్ అయితే పెడుతున్నాను. సో ఈ రోజు కూడా మధ్యాహ్నం మార్నింగ్ 10 to 12 మధ్యలో జనరల్ స్టడీస్ సంబంధించిన టెస్ట్ అయితే ఉంది. సో వీటన్నిటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ కేటగిరీ నేర్చుకున్న తర్వాత తిరుపతి దుమ్మటి అని సెర్చ్ చేయండి, నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్లయితే మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా దీనిలో మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సు అయితే స్టార్ట్ అయ్యాయి. సో దానిలో భాగంగా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్ అనేటువంటిది ఈ నెల 23 కండక్ట్ చేస్తున్నారు. దానిలో మీకు డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి, ఒక సబ్జెక్ట్ పైన ఇద్దరు నిపుణులు వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఉన్నటువంటి డౌట్స్ని లైవ్లో క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా దీనిలో మీకు ఫ్రీగా స్కాలర్షిప్ అవార్డ్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి సో సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫ్రీ స్కాలర్షిప్ అవార్డ్ టెస్ట్లు అయితే ఇప్పుడు ఈ నెల 25 అదేవిధంగా 26 తేదీలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఎగ్జామ్స్ అనేవి రాసి మంచి మార్క్స్ తీసుకొచ్చుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉంటుంది. లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి లింక్స్ ద్వారా వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో మరో 1000 కోళ్ళు లాంటి ఇక్కడ చూడవచ్చు. అన్ని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి చెందిన పోస్టులు లాంటి ఇక్కడ ఇచ్చారు. సో కాళ్ళ వివరాలను ప్రభుత్వానికి నివేదించినటువంటి గురుకుల సొసైటీలు సో బోధనేతర ఉద్యోగాల భర్తీకి త్వరలో అనుమతులు అంటూ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా మరొక 1000 కులుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల 4 గురుకుల సొసైటీలో 9000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సో ఇవన్నీ మనకు బోధన విభాగానికి సంబంధించినవి. అయితే తాజాగా మరొక 1000 బోధనేతర ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అనుమతులు ఇవ్వనుంది. సో ఇందుకు సంబంధించి ఉద్యోగాల కాళ్ళ వివరాలకు సంబంధించినటువంటి గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదించాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ వివరాలను. సో తాజాగా గుర్తించినటువంటి ఖాళీలన్నీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు చెందినవే. సో ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. అయితే విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కేటగిరీల వారీగా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 10000 ఉద్యోగాలను 3 ఏళ్ల క్రితం భర్తీ చేయగా ఇప్పుడు మరిన్ని ఖాళీల భర్తీకి ఉపక్రమించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇంతకుముందు 9000 పోస్టులకు సంబంధించి అవన్నీ మనకు బోధన టీచింగ్ పోస్టులు అయితే ఇవన్నీ నాన్ టీచింగ్ పోస్టులు. దాంట్లో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు సంబంధించినటువంటి పోస్టులు 1000 పోస్టులు అయితే అతి త్వరలో వీటికి అనుమతులు రానున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. అయితే దీనిలో మనకు అత్యధికంగా బీసీ గురుకులాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతించనున్నటువంటి 1000 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. దాదాపుగా 450 పోస్టులు అనేటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేది బీసీ గురుకులాల్లో. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ 300 పోస్టులు అనేటువంటి కనుక చూసుకున్నట్లయితే మనకు మైనార్టీ గురుకులాల్లో 150 పోస్టులు ఎస్సీ, మరొక 100 పోస్టులు ఎస్టీ గురుకులాల్లో ఉన్నట్లుగా ఇక్కడ వాటి యొక్క కాళ్ళ వివరాలు అయితే ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు, అంటే టీఎస్పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నట్లయితే చెప్తున్నారు. అయితే గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ కాళ్ళ భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామక బోర్డు ఉన్నప్పటికీ సో రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ గ్రూప్ 4 ఉద్యోగ కాళ్ళ భర్తీకి బాధ్యతలు టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం అప్పగించింది. సో దీంతో ఈ పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నట్లయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన గ్రూప్ 4 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తుంది కనుక ఇవి కూడా అదే క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు కనుక సో టీఎస్పీఎస్సీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లయితే చెప్తున్నారు. సో వీటికి సంబంధించి అతి త్వరలోనే ఉత్తర్వులు అయితే వెలువడున్నాయి. 1000 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే న్యూస్ మనకు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. గురుకులాల్లో మరో 1000 పోస్టులు, బీసీ గురుకులాల్లోనే 450 జూనియర్ అసిస్టెంట్ అంటూ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా అయితే ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక దృష్టిలో మనకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి బీఆర్ఓ నుంచి 1178 ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మొత్తం 1178 పోస్టులో మనకు మల్టీ స్కిల్డ్ వర్కర్స్ మాసన్కి సంబంధించి 147, మల్టీ స్కిల్డ్ వర్కర్ నర్సింగ్ అసిస్టెంట్ 155, స్టోర్ కీపర్ టెక్నికల్ 377, మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ అండ్ ఇంజన్ స్టాటిక్ సంబంధించి 499 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ అయితే జారీ కావడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే మనకు పోస్టులు అనుసరించి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 18 to 27 ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి. కొన్ని పోస్టులకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చివరి తేదీ ఇక్కడ పోస్టును బట్టి అప్లై డేట్ అనేది చేంజ్ అయింది. మల్టీ స్కిల్డ్ వర్కర్ ఇక్కడ మాస్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు
2022 జూలై 22 మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టోర్ కీపర్ టెక్నికల్ కావచ్చు, మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజన్ పోస్టులకు 2022 జూలై 11 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ www.bro.gov.in అనే వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే సో దీనికి సంబంధించినటువంటి అర్హతలు కావచ్చు, ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కనుక ఒకసారి వెళ్ళి మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్ 10th క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు అయ్యాక 100% అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ టీవీపి ఆసుపత్రిలో 50 పోస్టులు అంటూ మరొక నోటిఫికేషన్ కూడా మనం చూడవచ్చు. ఇంకా బ్యాంకులో మనకు 2 బ్యాంక్స్ నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 325 కాలేజ్ సంబంధించి రిలేషన్షిప్ మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు వీటికి మీరు. సో జూలై 12 నుంచి మనకు చివరి తేదీ వచ్చేసి జూలై 12 ఉంది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ వీటికి సంబంధించిన అర్హత అవన్నీ ఉంటాయి కనుక ఒకసారి చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా ఐడిబిఐ బ్యాంక్లో కూడా 226 గ్రేడ్ బి మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి కూడా జూలై 15 లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ బ్యాంక్లో మనకు 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకుంటే వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే దానికి సంబంధించిన వీడియో చేస్తాను. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి అంటే దీనికి విద్యార్హతలు ఏమి ఉండవచ్చు అనేటువంటి డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకున్న లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. సో మాక్సిమం జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ అర్హత ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏమైనా కంప్యూటర్కి సంబంధించిన కనుక దానిలో ఉన్నట్లయితే కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఆ పోస్టులకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ ఇచ్చినట్లయితే కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో మాయాజాలం అంటూ చూడవచ్చు. ఎంపికైన 93 మందిలో సగానికి పైన ఓవర్ క్వాలిఫైడ్ 9వ తరగతి అర్హత పోస్టుకు డిగ్రీ పీజీ అభ్యర్థుల నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులు అర్హత దాచి దరఖాస్తు చేసుకున్నటువంటి ఆరోపణలు, ఎంపికైన వారు విద్యార్థులపై విచారణ జరగాలని డిమాండ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇది మన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సబార్డినేట్ పోస్టులకు సంబంధించిన అప్డేట్. అసలు ఏం జరిగిందంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ మినిస్ట్రియల్ సర్వీస్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు మనకు 2019 జూలైలో 96 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అది మన కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి పోస్టులు. సో 7వ తరగతి పాస్ లేదా 9వ తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దానిలో మనకు ఐఎస్ఆర్ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి అర్హతల ప్రకారం అయితే ఉమ్మడి జిల్లా ఆధారంగా మనకు అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల, పెద్దపల్లి, ఇంకా వేరే జగిత్యాల, కరీంనగర్ లోకల్ వాళ్ళైతే వేలాది మంది దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఇటీవల మనకు అప్పుడు ఏదైతే 2019 తర్వాత కరోనా వల్ల ఈ రిజల్ట్స్ అనేది లేట్ అయింది. సో రీసెంట్గా మనకు ఈ 98 పోస్టులకు గాను 93 మందిని ఎంపిక చేస్తున్నట్లు ఒక ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో దానిలో 75% మంది అభ్యర్థులు డిగ్రీ పీజీ ఆపై చదివినటువంటి విద్యావంతులే ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి నకిలీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ తోటి వీళ్ళు ఉద్యోగం సాధించారని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ టీచర్ల బదిలీలు కొందరికే. సో త్వరలో సాధారణ బదిలీలు చేపట్టినటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ చూడవచ్చు. జీవో 317తో కొత్త జిల్లాలకు మారినోళ్లకు నో ఛాన్స్. 75,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ల అవకాశం. ఆన్లైన్లో టీచర్ల డేటా సేకరణ తర్వాతే షెడ్యూలు. కసరత్తు చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లంటూ టీచర్ల బదిలీకి సంబంధించిన అప్డేట్ మనకి వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ ఇక ఈనాడు న్యూస్ పేపర్లో మనకు రీసెంట్గా సుప్రీంకోర్టులో కురుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 210 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈరోజు దానికి సంబంధించి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో పరీక్షా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దానిలో ఇంకా ఇతర ముఖ్య అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి మనకి మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అభ్యర్థులు ఒకసారి దీన్ని చదవండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇదే ఈనాడు న్యూస్ పేపర్లో కోల్ ఇండియాకి సంబంధించి మనకు 1050 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చింది కదా. సో ఆ పోస్టుల కేటాయింపు అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఏ సిలబస్ చదవాలి, దానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలతోటి మరొక ఆర్టికల్ కూడా మనం ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. మీకు ఇది మంచిగా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. ఇక ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మనకు నా వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ చూడవచ్చు. తెలంగాణ జాతరలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. సో తెలంగాణ ఇక్కడ చూసినట్టయితే చెంచుల జాతర సలేశ్వరం అనే టైటిల్ తోటి మనకు సమ్మక్క సారలమ్మ కావచ్చు, సలేశ్వరం కావచ్చు, ఐనవూరు జాతర అండ్ కురుమూర్తి, సిద్దులగుట్ట, గొల్లగట్టు ఇవన్నీ జాతరలన్నీ ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. top 1500 bits తోటి మీకు గ్రూప్స్, అదేవిధంగా పోలీస్ జాబ్స్కి యూజ్ అయ్యే విధంగా, ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ చరిత్ర నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్స్లో టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. జస్ట్ 99 రూపీస్కే ఇది ప్రజెంట్ మన యాప్లో అందుబాటులో ఉంది. సో దీంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 bits తోటి చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ బిట్స్ని కూడా తీసుకొచ్చాం. ఇవి కూడా మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా బిట్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటు
అందుబాటులో ఉన్నది. ఇంకా అవి కాకుండా గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు కూడా 500 రూపీస్కే మీకు 6 మంత్స్ వ్యాలిటీతో అందిస్తున్నాం. మీకు వీటన్నిటికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ కంటెంట్ క్లాసెస్ ఉంటాయి. మీరు విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సెస్ బై చేయండి. కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి, ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ముందు ముందు కూడా ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి చాలా కంటెంట్ అనేది మన యాప్లో రాబోతుంది కనుక ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి.